తిరుపతి వెంకటేశ్వర స్వామిని, ఆ లడ్డు ప్రసాదాన్ని, చివరికి టీటీడీ ప్రతిష్టను కూడా రాజకీయ వ్యాపార అవసరాల కోసం వాడుకోవాలి అనుకుని ఆలోచన చేసిన వాళ్ళు ఆ ఇష్యూలో కూరుకుపోయారు. కొందరు కొత్త పిచ్చకాలను ముందర పెట్టి నానా హంగామా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఆ కొత్త పిచ్చగాళ్ళు ఆర్టిస్టులు అనే సంగతి చాలా మందికి తెలిసిపోయింది. సో అందరూ ఈ వివాదం చేసిన వాళ్ళ మీద ఉంచడం ఒకటే తక్కువైంది. అఫ్కోర్స్ నెట్టింట ఉంచుతూ ఉన్నారు. ఇప్పుడంతా వీళ్ళు రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారు. వీళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే కలిసింది, కానీ ఎప్పుడు కలిసింది అన్నది తెలియదు. అది అప్రస్తుతం అన్నమాట. ఇట్లా సంబంధం లేకుండా, పొంతన లేకుండా ఏదో వాళ్ళ కిందకి వచ్చింది, సిట్ అండ్ సిట్, స్టాండ్ అండ్ స్టాండ్ అండ్ నలుగురు అధికారంలో పెట్టుకొని, అది కూడా హెరిటేజ్లో డైరెక్టర్గా పనిచేసినటువంటి ఒక అతన్ని అల్లుని సిట్ టీంలో పెట్టుకొని ఏదో నివేదిక తెప్పించుకొని మామా అనిపించేసి ఎవరో నలుగురిని బ్లేమ్ చేసేద్దామని వీళ్ళు డిసైడ్ అయ్యి ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం జరిగింది. ఇటు వైవి సుబ్బారెడ్డి గారు వేశారు, అటు సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ పిటిషన్ వేశారు కదా. దీని మీద అంటే నిన్న సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 4 అక్టోబర్ విచారణ జరుగుతుంది అని ప్రాథమిక సమాచారం అయితే నేను అందింది. బట్ ఈరోజు సుప్రీంకోర్టులో బిగ్ అప్డేట్ ఏంటి అంటే 4వ తేదీ కాదు, ఎల్లుండి అంటే సెప్టెంబర్ 30వ తేదీ విచారణ జరగబోతుంది. దానికి సంబంధించిన బెంచ్ కూడా సుప్రీంకోర్టు కేటాయించింది. ఐటమ్ నంబర్ 63గా ఈ ఇష్యూ విచారణకు రాబోతోంది. సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఈ పిటిషన్లను విచారించబోతోంది. వైవి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్, సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్, ఈ 2 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించబోతోంది. ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాలి. కలిసే అయిందా, ఎట్లయింది, ఎప్పుడైంది, ఎవరు చెప్పారు, ఏ ల్యాబ్కి పంపించారు, ఆ ల్యాబ్కి ఎందుకు పంపించారు, ఇంతకుముందు ప్రొసీజర్ ఏంది, ఇంతకుముందు దీనికి ఎందుకు పంపారు, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో సుప్రీంకోర్టు అంత జెన్యున్గా విచారణ చేస్తుంది అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నాను. కోట్ల మంది నమ్మకానికి సంబంధించిన విషయంలో ఈ కుట్రలను సుప్రీంకోర్టు తేల్చాలి అని చెప్పి అయితే నేను బలంగా కోరుకుంటూ ఉన్నా. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ పిటిషన్లకు సుప్రీంకోర్టులో సీరియస్నెస్ ఉంటుంది అని చెప్పి అయితే భావిస్తూ ఉన్నా. సోమవారం రోజు ఎల్లుండే దీని మీద ప్రాథమిక స్థాయి విచారణలు, సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుంది, ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్. చూద్దాం.